హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఒక మంచి యమ్మీ అయిన స్పైసీ అయిన చికెన్ 65తో మేము ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎగ్స్, చికెన్ 65 మసాలా ప్యాకెటు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది పెద్దదైతే. ఇప్పుడు ఈ కబాబ్ మసాలా 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి నేను 1.5 కేజీ చికెన్కి. ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కేజీకి 1 ఎగ్ చొప్పున నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకే పేస్ట్ లాగా అవ్వాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, చికెన్ అంతా ఇలా వేసేసుకున్నాక మనం మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మినిమం 3-4 మినిట్స్ అన్నా బాగా కలపండి. పీసెస్ మొత్తానికి ఈ మసాలా బాగా కలిసేలాగా ఉండాలి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇదంతా మ్యాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకుందాము. 1 అవర్ అయిపోయింది, నేను బయటికి తీసేసుకున్నాను. మీరు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఎందుకు ఇందులో కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది. అందుకని నేను ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఇవి ఇలా కలుపుకున్నాక ఆయిల్ హీట్ అయిపోయింది, 1 పీస్ మనం అందులో వేసేసుకుందాము. ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ని అలా గుచ్చి చూడండి, తెలిసిపోతుంది చికెన్ ఫ్రై అయిన సంగతి. అంతేనండి, మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీగా చికెన్ 65 ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చాలా లైక్ చేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లెగ్ పీసెస్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం థిక్గా ఉంటాయి కదా. నైఫ్తో కొంచెం ఘాట్లు కూడా పెట్టుకోండి, అప్పుడు మసాలా బాగా అబ్జర్వ్ చేస్తాయి, బాగా ఫ్రై అవుతాయి, లోపల పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, చాలా యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.